మీకు గుర్తుందో లేదో చిన్నప్పుడు ఒక్క పెన్ను కొన్నామంటే 5-6 నెలలు పైలంగా వాడుకునేది, రీఫిల్ ఇంక్ అయిపోతే ఇంకో రీఫిల్ వేసుకునేది, ఒకటే పారి ఓ ప్యాకెట్ తెచ్చి పెట్టుకునేది. గిట్లనే పాట పాడినందుకో ఏదైనా పోటీలో గెలిస్తేనో స్కూల్ పెద్ద సారు పెన్ను గిఫ్ట్ ఇచ్చినంటే మస్తు మురిసిపోయేది. కానీ ఇప్పుడు పొద్దుగాల జేబుల పెన్ను పెట్టినామంటే పొద్ముఖంగా ఉండుడే కష్టము. ఇక చేతుల పెన్ను పట్టుడు మర్చిపోయిన వాళ్ళు చాలా మందే ఉంటారు. ఇప్పుడు గీ ముచ్చట ఎందుకంటే అవు పెన్నులు పెన్సిళ్ళు ఎన్ని తీరున్నాయో చూడండి. బాల్ పాయింట్ పెన్ను, జెల్ పెన్ను, ఇంక్ పెన్ను గివ్వే తెలుసు కానీ వందల రకాలు ఉన్నాయి. ఇడ పురగాలకు ఇష్టమైన కార్టూన్ బొమ్మలు, పెద్దోళ్ళకు మెచ్చే వెరైటీలు. ఈ పెన్నుల క్యాప్ బదులు తాడుగట్టిర్రు. ఇవి స్కెచ్ పెన్నులు, మార్కర్లు. ఇంట్లో కూడా చాలా రకాలే ఉన్నాయి. పెద్ద పెద్ద హోటళ్ళలో ఈ పెన్నులు వాడతారట. ఇక ఇవి పొట్టి పెన్నులు. దోస్తుల గిఫ్ట్లు ఇస్తందుకు ఈ పెన్నులట. ఇక గివి చూడండి, రాకెట్ లెక్క, AK-47 లెక్క, పండ్ల బుర్చి లెక్క, చేతి పంక, షాకు, పాన, స్క్రూ డ్రైవర్ మస్తుకునైపోన్రే. ఎడమ చేతుల రాష్ట్రంలో కూడా గీ పెన్నులట. హబ్బా, కోడికల పెన్నులు కూడా ఖతర్నాక్ ఉన్నాయి. అది ఉంది ఇది లేదనకుండా దునియాలో వాడుతున్న పెన్నులన్నీ ఒకతాన్నే పెట్టిర్రు. 100-200 కాదు 2000 తీర పెన్నులు 15 ఏళ్ళు తిప్పల వాడి ఎన్నో దేశాలు తిరిగి సంపాదించినట. గీ సారు పేరు మల్లికార్జున, దేశంలో క్షేత్రాధ సంఘానికి పెద్ద. ఇన్నేళ్లు కష్టపడి తీసుకొచ్చిన పెన్నులన్నీ ఇప్పటిలోకి చూపియాలని మాదాపూర్ ఆర్ట్స్ గ్యాలరీలో ఎగ్జిబిషన్ పెడితే ఎలక్షన్ కమిషనర్ పార్థసారథి సారు, నవలలు రాసే ఎండమూరు సారు ఓపెనింగ్ చేసిర్రు. ఈ పెన్స్ సంస్కృతి తగ్గిపోయి కంప్యూటర్ సంస్కృతి పెరిగిన తర్వాత పిల్లల్లో చేతురాత తాలూకు విలువ కానీ నైపుణ్యం కానీ పోయింది. 5 కోట్ల రూపాయల చెక్ అయినా సరే అది 5 రూపాయల పెన్తో రాయబడుతుందని, దట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ద పెన్. అలాంటి పెన్ తాలూకు విశిష్టతను చూపించడానికి ఎగ్జిబిషన్ చేశాడు. 5 రూపాయలతో మొదలు పెడితే 100,000 రూపాయల విలువ చేసే పెన్నులు కూడా ఉన్నాయట. 2 రోజులు జరిగిన ఎగ్జిబిషన్ లో చాలా మందే వచ్చి చూసిర్రు. నచ్చిన పెన్నులు కూడా వంకపోయిర్రు. అట్లనే పూర్వగల పెన్నులు గిఫ్ట్లు ఇచ్చే ఉపాయం చేస్తున్నారట. పేద విద్యార్థులకి పల్లె పల్లెకి తిరిగి, ఎక్కడ పేద విద్యార్థులు ఉంటే అక్కడ తిరిగి నా తరపు నుంచి ప్రేమతో అందివ్వడానికి గిఫ్ట్ ఎ పెన్ టు ద నీడీ అనే ఒక ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. కంప్యూటర్ కాలంలో వాడి పెన్నులు మర్చిపోతున్న రోజులు ఇవి. అసలు గిన్ని పెన్నులు జమ చేసి పూరగలకు చూపించినట్టే మస్తు గ్రేట్ ఫోన్ రే.